సార్, రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలి. జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, మరి ఎలా ఉంటుంది అంటే? ఎంతమంది పొత్తు పెట్టుకుని వచ్చినా ఎవరు వచ్చినా జగన్ అయితే తగ్గలేదు. జగన్నే వస్తాడు సీఎం. పత్తుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలి? శ్రీదేవి గారు. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ప్రెసెంట్ ఎమ్మెల్యే. ఎందుకు టీడీపీ నుంచి శ్యామ్ గారు ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు శ్రీదేవి గారు రావాలనుకుంటున్నారు? ఎన్నేళ్ళు వాళ్ళు టీడీపీ ప్రభుత్వం వచ్చినా పత్తుకొండ డెవలప్మెంట్ ఏం? ఓకే, సో శ్రీదేవి గారు ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉంటారు, అభివృద్ధి పరంగా చేశారా, మీ 5 సంవత్సరాలు ఎలా చేశారు పనులు? 2 ఏళ్ళు కరోనా పడింది, 3 ఏళ్ళలోనే పత్తుకొండని ఎంత డెవలప్మెంట్ చేసింది, ఎక్కడ రోడ్లు వేసింది, ఏమి మీరు కానీ ఎక్కడంటే అక్కడ ఏరియాకి పోయి గమనించండి, అందరూ చెప్తారు ఏం జరిగింది అని. పత్తుకొండ నియోజకవర్గంలో ఒకప్పుడు నీళ్ళు అనేది ఉండే కావు ఒక గతంలో 8 సంవత్సరాల క్రితం. సో ఇప్పుడు ఎలా ఉంది, మేడం గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది, శ్రీదేవి గారు వచ్చిన తర్వాత నీళ్ళ కరువు ఇంకా ఉందా ప్రజలకి? బాగుంది సార్, నీళ్ళ కరువు అంతా బాగుంది. ఇప్పుడు కాలువ వచ్చేసింది, నీళ్ళు స్టోరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. కాలువ వచ్చిందనక మనకేమి ప్రాబ్లం అయితే ఎనీ టైం కావాలి. శ్రీదేవి గారు ప్రజలతో ఎలా ఉంటారు, అంటే ఏమైనా కావాలన్నా చేసి పెడతారా, దగ్గరికి వస్తే ఆదుకుంటారా శ్రీదేవి గారు? మళ్ళీ ఫోన్ చేసే రెస్పాన్స్ అవుతుంది, తిరుగుతూనే ఉంటుంది ఏరియా ఏరియాకి. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా తిరిగినారా ఎమ్మెల్యే? తిరిగినారు ఎమ్మెల్యే ద్వారా. అప్పుడు మీకు ఐడియా కూడా లేదు? అప్పుడు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మీకు ఐడియా? జగన్ వచ్చినప్పటి నుంచి ఇంటింటికి పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు ఎమ్మెల్యే. సో మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా శ్రీదేవి గారు? కంపల్సరీ గెలిచారు.